మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం భీమిలి నియోజకవర్గం మధురవాడ స్టేడియం దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నామండి. ఈరోజు పాలిసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. సో పాలిసెట్ అంటే ఎంట్రన్స్ ఫర్ డిప్లొమాకి కానీ పాలిటెక్నికల్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో ఈరోజు మనం కొంతమంది జనాలతో మాట్లాడి చూద్దాం. తల్లి, నీ పేరు? చాందిని. చాందిని, ఏ స్కూల్ నుంచి వచ్చావు? భాష్యం స్కూల్, ఎన్ఏడి. ఓకే, అంటే ప్రజెంట్ ఈరోజు పాలిసెట్ రాసావు? అవును, రాసాను. డిప్లొమా చేద్దామని ఇంట్రెస్ట్ ఉందా? అంటే అటువైపు ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఎలా ఉంటుందో అని రాస్తున్నా. ఏ బ్రాంచ్ తీసుకుందామని? ఒకవేళ ఇన్ కేస్ ర్యాంక్ వస్తే? ర్యాంక్ వస్తే ఎలక్ట్రికల్. ఓకే, సో అంటే దీనికోసం ఏమైనా పాలిసెట్ కోసం ఏమైనా ప్రిపేర్ చేయవా? ఎక్కడైనా కోచింగ్ సెంటర్? లేదు, ఇంట్లోనే చదువుకున్నా. ఎలా ఉంది, ఏ సెట్ వచ్చింది? నేను చదివినంత వరకు నాకు బాగానే వచ్చింది. మీ ఫాదరా సార్? నమస్తే అండి. నమస్తే అండి. సో భాష్యంలో చదివిస్తున్నారా? అవును సార్. సార్ ఎలా ఉంది అంటారు, టెన్త్ క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీ అమ్మాయి? 10th 485 వచ్చినాయి సార్. పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఇప్పుడు పాలిటెక్నికల్ రాయించాం, ఈ ఎగ్జామ్ బట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు, అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి. పాలిటెక్నికల్ కూడా బాగుంటుంది సార్, పాలిటెక్నికల్ నుంచి లేటర్ ఇంటి ద్వారా ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. సో వచ్చిన మార్క్స్ని బట్టి ప్లాన్ చేద్దాం అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు? దీక్షిత. దీక్షిత, దీక్షిత ఏ స్కూల్ నుంచి వచ్చావు? జూబ్లీ. ఓకే, ఎలా ఉంది పేపర్? ఏ సెట్ వచ్చింది? ఏ సెట్? బాగానే ఉందా? ఖచ్చితంగా. అంటే ఏదైనా కోచింగ్ తీసుకున్నావా? నార్మల్ గవర్నమెంట్ కోచింగ్, ఫ్రీ కోచింగ్. బాగానే రాసావు ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. చిన్న, నీ పేరు? భార్గవ్ నాయుడు. భార్గవ్ నాయుడు, ఏ స్కూల్ నుంచి వచ్చావు? అల్వర్దాస్. అల్వర్దాస్. ఓకే, అల్వర్దాస్ నుంచి వచ్చావు. సో పాలిటెక్నికల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఏ బ్రాంచ్ తీసుకుంటావు? మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ ఏదైనా ప్రిపేర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యావా లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ అయ్యావా? ఇంట్లో కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. ఓకే, సో నమ్మకం ఉందా? అంటే ఏ సెట్ వచ్చింది నీకు? ఏ సెట్ అనేది సెట్ 4 సెట్స్ ఉంటాయి కదా? సెట్ 1 వచ్చింది. సెట్ ఏ? సెట్ ఏ వచ్చింది. బాగానే ఉందా? బాగానే ఉంది. బారాసా? ఓకే, అయితే థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీ పేరు? అక్షయ్. అక్షయ, ఓకే. అక్షయ్ ఏ స్కూల్ నుంచి వచ్చావు? సాయి చైతన్య విద్యానికేతన్. సాయి చైతన్య విద్యానికేతన్. ఇక్కడ కొత్త కొనపాలో. ఏ సెట్ వచ్చింది నీకు? సెట్ డి. డి వచ్చిందా? ఎలా ఉంది? పేపర్ ఈజీగా ఉంది, టైం మేనేజ్మెంట్ కష్టమైంది. ఓకే, సో టెన్త్ అయినట్టుందా రీసెంట్? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 573. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరు చిన్న? శ్రావణ్. శ్రావణ్, ఏ స్కూల్ నుంచి వచ్చావు? శివక్ దేవి. శివక్ దేవి. సో ఎలా ఉంది పేపర్? బాగానే ఉంది. ఏ సెట్ వచ్చింది? ఏ. ఏ సెట్ వచ్చిందా? ఏ సెట్ బాగానే ఉందంట? ఈజీగానే ఉంది. ఓకే, ర్యాంక్ వస్తుందా గ్యారంటీగా? వస్తుంది. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉంది పేపర్? ఏ స్కూల్ నుంచి వచ్చావు? సరస్వతి స్కూల్ నుంచి వచ్చాను, శ్రీహరిపురం. శ్రీహరిపురం. ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది? ఏ సెట్ వచ్చింది? డి సెట్ వచ్చింది. బాగానే ఉంది. బాగానే ఉంది. సో ర్యాంక్ వస్తుందా? వస్తుంది. ఓకే, ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాంక్? మార్క్స్ అండి? 110, 150. థ్యాంక్ యూ. పర్లేదు, ఈజీగానే ఉంది రాయొచ్చు. అంటే మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? ప్రతిభ గాజువాక. ప్రతిభ గాజువాక నుంచి వచ్చారు. అంటే క్వశ్చన్ పేపర్ అంటే సెట్స్ వైస్ కదా ఇస్తారు ఇక్కడ క్వశ్చన్ పేపర్స్? ఓకే, 4 సెట్స్, ఏబిసిడి లా. ఓకే, మీకు ఏ సెట్ వచ్చింది? డి. డి ఎలా ఉందంటారు? అంటే చదివి రాసిన వాళ్ళకి అయితే రాయొచ్చు, రాయలేమో అనే వాళ్ళైతే మరి ఇంకేం చేయలేము, బట్ నేను రాశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.